Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబు తప్పించుకున్నట్లేనా? 45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు తెరచిన పుస్తకమే. ఆయనను బాగా గమనిస్తే విశ్లేషకులకు ఇట్టే అర్థమైపోతారు. అతని రాజకీయ స్కిల్స్ తెలుసు. అతని చాణక్యత, అతని మాటలు మార్పిడి, అతని దాగుడు మూతలు, అతని అవినీతి స్కిల్స్ చాలామందికి తెలుసు. మొత్తానికి చంద్రబాబు రాజకీయాల్లో ఒక ముదురు. ఇన్నాళ్ల రాజకీయంలో తన ముద్ర అందులో ఫుల్గా ఉంది. కానీ ఈ నైపుణ్యంతో పాటు చంద్రబాబుకి ఒక వరం కూడా ఉన్నట్టుంది. అదే తప్పులే చేసి తప్పించుకోవడం. ఈరోజు ఓటుకు నోటు కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను చూస్తే ఈ అనుమానం రాక మానదు. సింపుల్గా ఒక లాజిక్ ఆలోచిద్దాం, తర్వాత మ్యాటర్లోకి వెళదాం. అనగనగా ఒక సుబ్బయ్య ఎన్నికల్లో పోటీకి దిగాడు. ఓట్లను కొనాలి అనుకున్నాడు. అందుకు ఓటర్లకు ఇవ్వడానికి కొంత డబ్బుని తన అనుచరుల ద్వారా పంపించారు. ఆ అనుచరులు అక్కడికి వెళ్ళి ఈ సుబ్బయ్యకి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడించారు. సదరు సుబ్బయ్య, అంతా మనవాళ్ళు చూసుకుంటారు, ది బ్రీఫ్డ్ మీ అన్నాడు. అది ఆధారాలతో సహా బయటకు వచ్చింది. ఆ డబ్బుని ఏసీబీ స్వాధీనం చేసుకుంది, కేసు నమోదు చేసింది. ఇక్కడ తప్పు ఎవరిది? డబ్బు పంపించి ఫోన్లో మాట్లాడిన సుబ్బయ్యదా, డబ్బు తీసుకెళ్లి ఇచ్చిన అనుచరుడిదా? సింపుల్గా ఆలోచిస్తే చట్ట ప్రకారం ఇద్దరిది తప్పు ఉన్నట్టే. కానీ ఓటుకు నోటు కేసులో ఏమిటి డబ్బులు పంపించిన చంద్రబాబుని నిందితుడిగా చేర్చలేదు, డబ్బు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డిని మాత్రమే చేర్చారు. ఈ అనుమానం ప్రతి ఒక్కరికి రావచ్చు. దానికి సమాధానం ఇప్పుడు చెప్పుకుందాం. అవును, ఏదైనా నేరం నిరూపించాలి అంటే ఆధారాలు ఉంటే చాలదు, సాక్ష్యాలు కూడా ఉండాలి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికారు. డబ్బు అతనిదే, వాయస్ అతనిదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. వీడియో ఆడియోలో దొరికిపోయారు. ఆధారాలన్నీ చంద్రబాబును దోషిగా తెలుపుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి లాంటి ఒక్కడు చాలు. ఈ కేసులో మొత్తం రేవంత్ రెడ్డి కీలకం. అతని చుట్టూనే వ్యవహారం తిరిగింది. విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి నోరు విప్పి ఈ డబ్బు చంద్రబాబు పంపించారు, ఆయనే మాట్లాడారు అని చెప్పి ఉంటే కేసు మరోలా ఉండేది. కానీ రేవంత్ మొత్తం తన నెత్తి మీద వేసుకున్నారు. డబ్బు తనదే, తనే ఓటు కొనాలని చంద్రబాబుకి చెప్పాను, ఆయనకి ఇష్టం లేదు, అది ఆయన వాయిస్ కాదు, ఇలా పక్కాగా వ్యతిరేకంగా చెప్పారు. అంటే ఆధారాలతో దొరికిన చంద్రబాబుకి వ్యతిరేకంగా సాక్ష్యం దొరకలేదు. దాదాపు 6 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ కేసులో చంద్రబాబుకి వ్యతిరేకంగా మంచి సాక్ష్యం దొరకలేదు. అది చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్కి ప్రతీక. తప్పు చేసి దానిని రూపుమాపుకునే క్రమంలో తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. అటు రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారినప్పటికీ చంద్రబాబు పట్ల అత్యంత కృతజ్ఞుడిగా మెసులుకుంటున్నారు. అలా ఆధారాలతో దొరికినా సాక్ష్యాలు లేవు కాబట్టి ఈడీ ఈరోజు ఇలా చేసింది. ఈ కేసులో రేవంత్ రెడ్డిని ప్రధాన దోషిగా తేల్చింది. చంద్రబాబుని అసలు ఛార్జ్షీట్లో ఎంటర్ చేయలేదు. కానీ ఈ కేసు తెరిచే ఉంటుంది. ఏసీబీ కోర్టులో సుప్రీం ద్వారా చంద్రబాబుకి కొన్నాళ్లు చిక్కులు తప్పకపోవచ్చు.